నమస్కారమండి. శాపాలు పెడితే నిజంగా తగులుతాయా? అవుననే అనిపిస్తుంది. మైసూరు రాజకుటుంబానికి మరియు ఆ రాజ్యానికి ఒక రాణి శాపం తగిలింది అంటారు. 400 సంవత్సరాల నాటి ఆ కథ ఏమిటో తెలుసుకుందామా? 400 సంవత్సరాల క్రితం మైసూరు రాజ్యాన్ని తిరుమల రాజు అనే రాజు పాలించేవారు. ఆయన భార్య అలివేలమ్మ. వడయార్ రాజులు తిరుగుబాటు చేసి మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించారు. వడయారుల వల్ల రాజుని రాజ్యాన్ని పోగొట్టుకున్న అలివేలమ్మ రాజ్యాన్ని రాజకుటుంబాన్ని శపించిందట. కావేరీ నదిలో తన ప్రాణాలని విడిచిపెడుతుంది. ఆ శాపాలు ఏమిటో తెలుసుకుందామా? మైసూరు రాజ్యంలో తలకాడు ప్రాంతంలో ఇసుకలో మునిగిపోతుందని, ఆమె ప్రాణాలను విడిచిన కావేరీ నదిలో ఆ ప్రదేశంలో సుడిగుండాలుగా మారుతుందని, వడయార్ వంశం నిర్వంశం అవుతుందని శపిస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? కావేరీ నదికి సమీపాన ఉన్న తలకాడు ప్రాంతం మొత్తం ఇసుకతో మునిగిపోయి ఉంది. ఇక్కడ అక్కడక్కడ చిన్న గుడ్లు కూడా ఉన్నాయి. ఈ గుళ్ళు కూడా ఇసుకతో కప్పబడిపోతుంది. 22 ఒకసారి ఇసుకలో ఉన్న ఆ గుడులనన్నింటినీ శుభ్రంగా చేసి వెలికి తీసి దీపాలు వెలిగిస్తారు. ఈ ప్రదేశాన్ని నేను కూడా చూశానండోయ్. కావేరి నదిలో ఇప్పటికీ అలివేలమ్మ ప్రాణాలు విడిచిన ప్రాంతంలో సుడులు తిరుగుతూ ఉంటుందని అంటారు. ఇక ఇప్పటి వరకు మైసూరు రాజాలకు వంశాభివృద్ధి లేకపోవడం, సమీప బంధువుల వారి పిల్లల్ని దత్తత తీసుకొని రాజులుగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆ వంశానికి వారసులు పుట్టబోతున్నారని తెలిసింది. అంటే ఇన్నాళ్లకు మైసూరు రాజవంశస్థులకి శాప విముక్తి కలిగిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.